మిత్రులారా, ఇప్పుడు మనం చూసాం ఒక రిటైలర్ సేల్స్ మ్యాన్ నుంచి ఏం కోరుకుంటాడో. పదండి ఆ పాయింట్లను సమరైజ్ చేద్దాం. మిత్రులారా, జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే దుకాణదారుడు ప్రతి సేల్స్ మ్యాన్ ను నమ్మడని. దాని అర్థం సేల్స్ మ్యాన్ యొక్క పనితీరును చూసి మాత్రమే దుకాణదారుడు అతనిపై విశ్వాసం ఉంచుకుంటాడు అని. ఎలాగంటే గుప్తా గారు చెప్పినప్పుడు విన్నాం, ఒక చేత్తో ఇవ్వు మరొక చేత్తో తీసుకో. దుకాణదారుడికి కావలసిందల్లా అతని మాట సేల్స్ మ్యాన్ వినడం, ఇంకా అతన్ని బిజినెస్ కు లాభం చేకూర్చడం అన్నమాట. ఏ సేల్స్ మ్యాన్ ఇలా చేస్తాడో అతను రీటైలర్ తో సత్సంబంధాలు కలిగి ఉంటాడు, అందులో సఫలీకృతుడవుతాడు. ప్రతి దుకాణదారుడు కోరుకుంటాడు తన దుకాణంలో ఉన్న స్టాక్ వీలైనంత త్వరగా అమ్ముడవ్వాలి అని. అటువంటప్పుడు ఏ సేల్స్ మ్యాన్ అయితే దుకాణదారుడికి ఆఫ్ టేక్ ను వివరిస్తూ స్టాక్ ఇస్తాడో, అలాగే ఆఫ్ టేక్ పెంచేందుకు స్టెప్ తీసుకుంటాడో, అతని మీద దుకాణదారుడు నమ్మకాన్ని పెంచుకుంటాడు. దుకాణదారుడు కోరుకునేది ఏమిటంటే సేల్స్ మ్యాన్ తనతో అతని సేల్స్ యొక్క అచీవ్మెంట్ స్టేటస్ గురించి అప్డేట్ చేస్తుండాలని. దుకాణదారుడు సేల్స్ మ్యాన్ తో స్కీమ్ మరియు ప్రోమో గురించి అమ్మేందుకు సలహా కోరుకుంటాడు, అలాగే అతనికి వీటి ద్వారా రాబోయే లాభం యొక్క లాజిక్ తెలుసుండాలి. దుకాణదారుడు కోరుకుంటాడు సేల్స్ మ్యాన్ మర్చండైజింగ్ చేయాలని, దానివల్ల కస్టమర్ స్టాక్ వైపుకు ఆకర్షింపబడి అతని స్టాక్ త్వరగా అమ్ముడవ్వాలని. దుకాణదారుడు కోరుకుంటాడు సేల్స్ మ్యాన్ సేల్స్ పెంచేందుకు తన సలహా తీసుకోవాలని. దుకాణదారుడు కోరుకుంటాడు సేల్స్ మ్యాన్ తన మాట వినాలి అని.